అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలు అనంతపురం పట్టణంలో అక్టోబర్ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది 3వ రోజు ఎస్ఎఫ్ఐ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటి మీద కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మేము అధికారంలోకి వస్తే వాటన్నిటిని సరిచేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని స్వయానా లోకేష్ గారు ప్రకటించారు. జియో నెంబర్ 77 కూడా రద్దు చేస్తామని లోకేష్ గారు ప్రకటించారు. కానీ ఈరోజు 100 రోజులు అయింది అధికారంలోకి వచ్చే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఈ వాళ్ళు చెప్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా వీళ్ళు అమలు చేస్తా అన్నటువంటి పథకాలు కూడా ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కూడా చేయలేదు. అందుకని ఎస్ఎఫ్ఐ ఇప్పటికీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు ఈరోజు మరొక 4 రోజుల్లో దగ్గరలో ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద స్పష్టమైనటువంటి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. తల్లికి వందనం అనేటువంటిది ఇంకా స్పష్టమైనటువంటి విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. అనేక హామీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అందుకనే ఎస్ఎఫ్ఐ ఈ సమావేశాల అనంతరం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి పూనుకుంటా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని, ఫీజు రీఎంబర్స్మెంటు, తల్లికి వందనం, గతంలో ప్రభుత్వం చేసినటువంటి జియో నెంబర్ 77 రద్దు కానీ లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు కానీ ఈ హామీలన్నింటినీ నిలబెట్టుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన బాటు పడతామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంటు గత ప్రభుత్వం పెండింగ్ 2 సంవత్సరం నుండి ఉంది. 3,400 కోట్లు విడుదల చేయాలి. నెక్స్ట్ మంత్ నుండి సెమిస్టర్ పరీక్ష రాబోతుంది. విద్యార్థులు, కళాశాల మేనేజ్మెంట్లు ఇప్పటికీ ప్రజలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. లోకేష్ గారు మేము అధికారంలో రాగానే గత బకాయంతా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నేటికి విడుదల చేయలేదు. యాజమాన్యం అప్పుల బాటలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. అలాగే తల్లికి వందనం ఇదిగో మేము నెక్స్ట్ అకాడమీ నుండి ఇస్తామని చెప్తా ఉన్నారు. చాలామంది కళాశాల అలాగే స్కూల్ పాఠశాలలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ విద్యా సంస్థ నుండి అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం. వాటితో పాటు జీవో నెంబర్ 77 వల్ల పీజీ చదువుకోవాల్సిన విద్యార్థులు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అలాగే యూనివర్సిటీలో 5,000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేటికి భర్తీ చేయలేదు. వీటిని వెంటనే భర్తీ చేయాలని, అలాగే యూనివర్సిటీ అభివృద్ధి నిధులు కేటాయించాలని, రాయలసీమ వెనుకబాటు ప్రాంతాల్లో నూతన విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనేసి వీటి కోసం చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తున్నాం. ఇప్పటికైనా 100 రోజులు పూర్తయింది. ప్రభుత్వం వీటి కోసం సమస్యలు ప్రస్తావన చేసి పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.